ఏం పేరు అని పేరు నా పేరు నాగనర్సయ్య పోతుల నాగనర్సయ్య ఓకే తండ్రి పేరు పోచయ్య ఓకే గజ్వేల్ నియోజకవర్గమే కదా ఆ ఇప్పుడు గజ్వేలే గజ్వేలే కదా ఆ అప్పుడు తౌట ఇప్పుడు గజ్వేల్ ఓకే ఇప్పుడు మీది మలనసాగర్ బాధితులేనా ఆ మలనసాగర్ బాధితులు ఆ ఎన్ని ఎకరాలు పోయిందన్న నాది 4 ఎకరాలు పోయింది 4 ఎకరాలు 4 ఎకరాలు అంటే మా అన్నదమ్ముల పోతుల 2 ఎకరాలు ना पेर मीद पेर मीदे अंदर कल अंदर कल नाग एकरा ना पेर मीद मूड एकरा अभी मूड रूद एकरा नागर अंदम पोतलाकाल परहार आर लक्षल एकरा डबल बेड्रूम अला डबल प्याकेज 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 लक्षल याबे इनकेमो लक्षल याबे ईद पटको इलोदानी पन्न लक्षल इन प्याकेज इच्छी अच्छी इपू इले प्लाट इले लास्ट मूमेंट मलन सागर नीलिप्तमान रोज दीकोचिं मे सांत पोदगा 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 कटकूड इत इन इं इंट सामान इंत इच्छा इले मेम ईदा याबी इले बिड को रूल याबे गल प्लाट वस्ना ईद लक्षल आम को रे प्लाट नो न्लाट पे ना प्लाट रे ఏం రాలే ఏమొచ్చింది ఆడ జీప్లేస్ 250 గజాలు ఇచ్చినలకు ఇల్లు కట్టుకోనికి బానే 20-30 లక్షలు అవుతాయంట వాళ్ళకి ఏమను ఇచ్చిందా ఇల్లు కట్టుకోనికి అంతే గాది గదే 250 గజాల ప్లాట్ గంతే దానికి పైసలు వీసలు ఏమీ ఇయలే అప్పుడు ఈ భూముల పైసలు కూడా ఇల్లు కట్టుకోవాలి అంతే ఇక గవే మరి కట్టుకోవాలి అప్పుడు 5 లక్షలు తీసుకున్నాం కదా మేము ఇల్లు కట్టుకుంటా మేమే కట్టుకుంటామని 5 లక్షలు తీసుకున్నాం ఇక అవి 20 గాని 30 గాని మేమే కట్టుకుంటాం ఇప్పుడు మీరు భూములు కోల్పోయినందుకు 250 గజాల భూమి ఉంటది ఆ పైసలతో ఇల్లు కట్టుకుంటే ఇల్లు మిగులుతుంది ఇల్లు మిగులుతుంది అంతే ఇంకేం లేదు బయట ఏమీ ఆమదాని ఏమీ లేదు चुटमुट नूर रोज तिड़ती मामलाचि पन दरकोर वाल ईदे मे मूड वे पोतना पट्टर वाले तिड़ी मामला राकते ऐसे दुर्कता मूड रूपये वाला पोट वाल पोटोर वाल पड़े कुछ चुटा बैठे चूस्त अंत कंपनी अलाक कंपनी लेकिन कंपनी पनी रहा ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిచిన ఆయన ముఖ్యమంత్రి ఆయన చేతుల్లోనే ఉంటారని ఇప్పుడు నార్మల్ వేరే ఆయన ఎమ్మెల్యే అయితేనేమో అరే ముఖ్యమంత్రి ఇస్తలేడు అనుకోవచ్చు మీరు గెలుపించుకున్న బిడ్డనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మరి ఆయననే చూస్తలేడు మరి మేము ఎవలకేయాలి ఎవల దగ్గరికి పోవాలి పోయినాం తిరిగాడి తిరిగినాం ఇప్పటిదాకా తిరుగుతానే మనం ఇప్పటికి కూడా తిరుగుతానే మనం ఇంకా ఎప్పుడు పోయినా వస్తాయి అవి వచ్చింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు మేము తీసుకున్నది ఉంటామా మరి పోతామా ఊసిపోతామా ఇట్లనే మేము రాష్ట్రం కూడా బొంద పెడతాం కూడా చేయలేదు చాల మంది చనిపోయారు కూడా కదా అట్లా చనిపోయారు వీడికి వచ్చినాక చాలా మంది స్పెండ్ అయిపోయినా మీరు ఏమైనా ఇబ్బంది పడతావరా మీ వల్ల కొన్ని నీళ్లు కొన్ని కుటుంబాలకు అంతా ఉన్నాయని వీడికి ఎప్పుడు కూడా రాలే 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 ఇప్పుడు వస్తాడు అనుకుంటా టోప్ పెట్టుకొని వస్తాడు ఇక వస్తే రావచ్చు రావచ్చు రాకపోవచ్చు ఏం చేస్తాం మేమైతే సార్ రెండు సార్లు ఆ పోటీ చేసుకుని కామారెడ్డి కూడా పోటీ చేస్తున్నాట చేస్తుండవు కావచ్చు ఇక మనకు అంత ఇక్కడ ఓడిపోతా అన్న భయం ఏమన్నా ఆయన వచ్చింది అనుకోవచ్చా ఇప్పుడు ముంపు గ్రామాలతో అయితే అట్లానే ఉండొచ్చు వీళ్ళకు మరి సరైన పరిహారం అందిందా అందలేదా పోతే ఏమంటారో పోకపోతే ఏమంటారో అన్నాడు భయం ఉండొచ్చు కానీ అసంటోళ్ళకు మాతో ఏం భయం ఉండదే మేము ఏమైనా చేసేటోళ్ళం అయితే భయం ఉండు మేము ఏం చేయం కదా ఓటు ఓటు ఉంది మన చేతిలో ఓటు ఉన్నది కానీ ఓటు ఎంత వేస్తే ఎంత మేము వేయకపోతే ఎంత ఇప్పుడు మీరంతా రివర్స్ అవ్వరు కదా కేసీఆర్ కదా ఇక రివర్స్ ఉండేటోళ్ళు ఉన్నారు ఇంట్లో కూడా ఉన్నారు అని చెప్పలేము లేరు అని చెప్పలేము ఉండేటోళ్ళు ఉండొచ్చు ఉండనోళ్ళు ఉండకపోవచ్చు ఇప్పుడు నా మనసుకు అనుకుంటున్నా నేను వేయని పక్క పంటనే నేను వేస్తా అనుకుంటాడు ఆయన ఎట్లా వద్దంట నేను వద్దాన లేనుగా నేను కూడా వేస్తా కావచ్చు ఆ టైంకి వచ్చినాక ఇప్పుడు ఆ టైంకి వచ్చినాక ఏ నేను నీకు ఇస్తాను ఇప్పుడు నువ్వే వచ్చినావు సార్ ఇప్పుడు వచ్చి కూర్చున్నావు ఏం అన్ని మాట్లాడక నేను నీకు వస్తే నేను ఉన్నానంటే నేను కూడా వేస్తా మళ్ళీ మోసపోతారు ఇప్పుడు వచ్చి గవే మాటలు చెప్తాడు ఇప్పుడు వచ్చి అదే అంటున్నా కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇక ఇప్పుడు ఈ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తా అంటుండు కాంగ్రెస్ నుంచేమో నరసారెడ్డి ఎట్లా ఉంటుంది వీళ్ళకు ఏమో ఇక వాళ్ళకు ఎట్లుంటదో ఇక నాకు తెలియదు నా వరకు అయితే ఓకే కేసీఆర్ ఏమంటాడు అంటే ఈసారి నన్ను గెలిపిస్తే మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది అన్న ధైర్యంతో ఆయన ఉన్నాడు సో నేను కొంత తిరుగుతామంటే వాళ్ళేమో సార్ మా భూములు కోల్పోయినాయి మాకు ఏం పరిహారం కూడా సరైన రీతిలో రాలేదు ఇప్పుడు మా బాధ కదే మాకు రాలేదు ఇస్తానడు అన్నట్టుగా చేస్తే మేము ఇప్పుడు ఎందుకన్నా ఇంకొకరికి ముఖం చూడకపోదు మేము మాకు చెప్పింది మాకు చేసినట్టయితే ఇంకొక దిక్కు ఎందుకు చూస్తామే మన ఇంట్లో మనకు కడుపు నిండా అన్నం ఉన్నాక ఇంకో ఇంట్లో ఏమి వండుకుంటారని ఎందుకు చూస్తాం మాకే లేదు
ఇప్పుడు మేము అడక తింటాను పోతే కూడా మా పేరు ఏమైందంటే మలన సాగర్ వీళ్ళకి మస్తు పైసలు వచ్చినాయి వీళ్ళు కావాలని అడుక్కుంటున్నారు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఆ పైసలు కూడా అయిపోయినాయి అనుకో అయిపోతాయి ఉంటే ఇప్పుడు పూకుండి తింటే గుట్టలాగే అన్నట్టు అవి ఉంటాయి ఆ పైసలు ఉండయి అయిపోయి వ్యవసాయం చేస్తుంటారు అప్పుడు వ్యవసాయం పని లేదు ఏం లేదు ఏం లేదు